ఏదైతే నిన్న బాల్కసుమన్ కాంగ్రెస్ పార్టీల గురించి అనిష్ట వాక్యాలు చేసిండో దాని మేము కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం బిడ బాల్కసుమన్ ఒకటే ఒకటి గుర్తుంచుకో రాన్న రోజులలో ఇయాల 2023 ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నాం నియోజకవర్గ స్థాయిలోను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది దానిలో భాగంగా నేను ఒక మాట చెప్తున్నా ఇయాల నీ ముఖ్యమంత్రి ఒక పిట్టల దొర నువ్వు ఒక చాతగాని దద్దమవి ఇయాల నియోజకవర్గ అభివృద్ధి లేదు కానీ ఇయాల ఆశీర్వాద సభలు లేకుంటే ఈ సభలు ఆ సభలని చెరువు దగ్గర పంటలని చెరువు దగ్గర సభలను పెట్టి ఇయాల వాళ్ళకు ఉపన్యాసాలు ఇస్తున్నావు నిన్నటి ఏదైతే అన్నవో దానిలో ఏదైతే బాల్కసుమన్ మా ఉన్న కోటిదారులందరూ కూడా వాళ్ళని విమర్శించిండ్రో దానిలో భాగంగానే ఒక మాట చెప్తున్నా ఇలా నువ్వు పంపిన 13 మంది అని అన్నావు కదా అందులో కాంగ్రెస్ పార్టీ పంపినావు కదా నువ్వు నిజంగా ఒక అయ్యా అవ్వ అబ్బకు నువ్వు ఒక అబ్బకు ఉంటున్నావు అయితే వాళ్ళ పేరు చెప్పు నీకు దమ్ముందా ధైర్యం ఉందా ఇలా నువ్వు చేసుకున్న సర్వేలల్ల అన్నిట్లల్ల కూడా నువ్వు ఓడిపోతానని వస్తున్నావు కాబట్టి నువ్వు ఏం మాట్లాడతాను నీకు మతి భ్రమించి మాట్లాడతాను ఇలా నీ నాయకులు మేము కాదు నీ దగ్గర ఉన్న నాయకులు నేను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నువ్వు ఒక నియంత నువ్వు ఒక నియంతలకు వివరిస్తున్నావు నువ్వు ఒక్కనివే ఉండాలి నువ్వు ఒక్కనే చేయాలి నీ తోటి ఎమ్మెల్యేల కాన్సెప్ట్ మొదలు పెడితే నీ తోటి ఇక్కడున్న నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ ఫస్ట్ నీ దగ్గర నీ ఫస్ట్ నీ దుకాణం తీసుకో నీ దుకాణం బంద్ చేసే టైం వచ్చింది ఇలా ఒకటే మాట అంటారా నేను ఇలా 4 సంవత్సరాలుగా పంట నష్టపోతే ఇలా ఒక్కసారి కూడా నువ్వు అధికారులతో కానీ లేకుండా వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించి వాళ్ళకు ఏం చేసింది లేదు ఇలా నేను అంటున్నా ఇలా నువ్వు ఏదైతే సుందరశాలను ఉంచో మొదలు పెడితే ఇక్కడ జైపూర్ వేరాల ఇవన్నీ కానీ అటు దిక్కు వెంచపల్లి సూపాక ఇవన్నీ కూడా గ్రామాలలో గోదావరి నది గోదావరి ప్రాణహిత వల్ల నష్టపోయిన ఇళ్ళలో పోతే నిన్ను చెప్పు పట్టుకుని నా తనని చూస్తున్నాడు ఎప్పుడు అసరాన్ని చూస్తున్నాడు ఇలా నువ్వు నీటి మొత్తం మిషన్ బయట కానీ ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాను ఇలా నీళ్లు లేవు నిప్పులు లేవు ఇలా ఒక్కొక్క ఈ ఇది శ్రీపద్నగర్ దీపనగర్లో అయితే నెలతో నెలబాటు వచ్చిన నెల రోజులు కూడా రాకుండా ఉన్న నీళ్ళు ఉన్నాయి ఇలా నీ నాయకులు ఓటర్లు కబ్జాలు ఎత్తున్నారు నీ నాయకులు భూములు కబ్జాలు ఎత్తున్నారు నువ్వు ఇసుక దందా చేస్తాను ఇలా నువ్వు ఇలా బొగ్గు దందా చేస్తాను ఇలా నువ్వు ఇక్కడ నా ఖనిజ సంపద కోసం వచ్చినావు ఇలా నువ్వు 100 కేసులు 100 కోట్లు అని చెప్పేసి ఏది నిదాదంతో నువ్వు ఇలా ఆ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా వచ్చినావో ఇలా నీకు ఎన్ని కోట్లు ఉన్నాయి పత్రిక ముఖంగా నాకు ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్పు 100 కేసులు ఉన్నాయి కదా 100 రూపాయలు కూడా లేవని చెప్పేసి వచ్చినావు కదా ఇలా నీకు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను బిడ్డ నువ్వు ఏది ఉన్నా కానీ నిజంగా పత్రిక ముందుకు వచ్చి చెప్పు దానిలో మేము కూడా మీద ఏకీభవిస్తాం ఇలా నువ్వు చేసిన అభివృద్ధి ఏదో చెప్పు అన్నీ చేసిన అవి చేసిన ఇవి చేసిన అభివృద్ధి చేసిన అని చెప్పేసి చెప్పుకుంటున్నావు కదా ఫస్ట్ నీ దుకాణమే చూసుకో మేము వెంకటేష్ నేతలు ఇక్కడ ఎవరు లేరు నువ్వు రూపాయి కార్ ఒప్పందం చేసుకొని వెంకటేష్ నేత ఎంపీ వెంకటేష్ నేత నీ పక్క పొండి వెంకన్న నచ్చిందని చెప్పేటప్పుడు పగలవాన్ని అడుగుతాను ఆయనకు సిగ్గులేదు కావచ్చు ఇలా ఇక్కడ ఎంపీ అనేటాడు లేని లేడు ఎన్నిసార్లు వస్తాడు ఎంపీ అంటాడు ఎంపీ అంటాడు ఉన్నాడు ఇలా ఎంపీ అతను నీకు ఎక్కడ పోటీ అయితే ఉద్దేశం ఉంటుంది ఆంధ్రాని చెప్పు ఇలా నువ్వు ఇక్కడ ఒక నియంత ఎమ్మెల్యే ఉన్నావు నియంత ఎమ్మెల్యే అంటే నువ్వు చుట్టం చూపచ్చిపోయిన ఈ నియోజకవర్గానికి చుట్టం చూపోయిన వ్యక్తివి పారాసూట్ కాలని ఇలా మేము తరిమిద అంతమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒకటే మాట చెప్తున్నా నీకు రానున్న రోజులలో ఏదైతే నీ ఎన్నికల నీ ముఖ్యమంత్రి అభ్యర్థి నిన్ను చెన్నూరు నిరకం చెల్లి నిలబెట్టింది కదా నీ పోటీదారుని నేనే గుర్తుపెట్టుకో ఎందుకంటే 25 సంవత్సరాలు చెన్నూరు నియోజకవర్గంలో ఇక్కడే మా తాతలు ఇక్కడే మా ముత్తాతలు నేను మా నాన్న ఇక్కడనే నేను ఇక్కడనే 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మోస్తున్నా బిడ్డ నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా నిన్ను మాత్రం ఈ తరిమి తంతము ఈ చెన్నూరు నియోజకవర్గం నీ మెట్టుపల్లి వెళ్ళేదాకా తరుముకుంటుంది అంతమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి ముగిస్తున్నాను.